ఈ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి. ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మాటిచ్చారు, దానికి అడ్డు రాకూడదు. ఒకవేళ పని చేయకపోతే మా మీద వేయకూడదు. అందువలన చాలా ఆలోచించిన తర్వాత, ఇది ఎమోషనల్ డిసిషన్ కాదు, మా సంక్షేమం కోసమే. సినిమా బిడ్డల ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు, జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయిన బ్యానర్జీ గారు ఉండొచ్చు, మిగతా ఈసీ మెంబర్స్ కావచ్చు. నేను విష్ణు గారికి నా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం, రాజీనామా ఇస్తున్నాం. ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పనిచేయండి, మేము బయట నుంచి చూస్తాం, మీరు ఏమేమి అనుకున్నారో చేయండి, కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి, మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము. రేపు ఒకవేళ మీరు పనిచేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం, మీరు చేసే పనులకు అడ్డు రావు, మీరు ఫ్రీగా చేసుకోండి. ఇది ఒక డిగ్నిఫైడ్ డిసిజన్, గొడవలద్దు, ప్లీజ్ రన్ ద షో. బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ వీ విల్ కంటిన్యూ టు క్వశ్చన్. ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఓడిపోయామని మీరు చేసుకోండి అని వెళ్ళం, ఇది బాధతో కాదు. అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని పని చేయించే పని, ప్రశ్నించే పని. ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం. విష్ణు గారు, మా రెసిగ్నేషన్ మీరు ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.